ఎఫెసులకు రాసిన పత్రిక 6:5 దాసులారా యథార్థమైన హృదయము గలవారై దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోను భయముతో వణుకుతోను వణుకుతోను క్రీస్తునకు వలే క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి మీ యజమానులైన వారికి విధేయులయుండండి మనుషులను సంతోషపెట్టువారు మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్సు పూర్వకముగా జరిగించుచు వీరు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే మీరు ఇష్టపూర్వకముగా సేవ చేయండి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు ఎరుగుదురు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే చేయండి మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లుగా కంటికి కనపడక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనస్సు పూర్వకముగా మీరు జరిగించండి దేవుని పని ఎలా చేస్తున్నారు పౌలు గారు అంటున్నాడు ఇదిగో నేను మనుషులను సంతోషపెట్టి భక్తి తాత్పర్యమును కలిగిన వాడను నేను కాను ఎందుకంటే పిలాతు చేశాడు పిలాతు దేవుని యొక్క మరి పరలోకములో ఉన్న సృష్టికర్తకి సిలువకు అప్పగించాడు ఆయన మీద ఏ నేరము లేదని కూడా తెలుసుకున్నాయి ఈ మనుషులందరూ కూడా సిలువ వేయి అని ఆయన కోరినప్పుడు ఏం చేస్తారు చెప్పండి అక్కడ మనుషులను సంతోషపరచడానికి యేసు ప్రభుని సిలువకు అప్పగించాడు దేవునికి స్తోత్రము అలాగున మీరు ఏ పని చేసినా దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతో వణుకుతో క్రీస్తు వలె శరీర విషయములలో మీ యజమానులైన వారికి ఏమన్నారు చెప్పండి విధేయులై ఉండండి మీ మీద పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను వారు కాస్తున్నారు కనుక మీరు ఏది చేసినా ఇది ప్రభువుకు చేస్తున్నాం కనుక దేవుని వాణి ఇది దేవుడి సన్నిధిలో అనేకమైన ఆయన అనేకులను అవయవాలుగా చేసుకున్నాడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని అప్పగించాడు ఈ వేళ్ళు చేసే పనులున్నాయి కాళ్ళు చేసే పనులున్నాయి చెవులు చేసే పనులున్నాయి ముక్కు చేసే పని ఉంది నాలుగు చేసే పనులున్నాయి అలాగే శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఇవన్నీ ఎలా చేస్తున్నాయో అలాగును మనకు కూడా పనులు అప్పగింపబడి ఉన్నాయి కనుక మీరు ఏది చేసినా ప్రభుకి ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి ఆయన మీకు అప్పగించిన ప్రతి పని కూడా నమ్మకముగా చేయండి మీకును ఈ లోకములో యజమానుడైన వారు మీ యజమానులైన వారికి కూడా దేవుడు పరలోకములో ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా ఏది చేసినా మీకు మీరు చేసే యజమానులకు పరలోకములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు కనుక అతను తప్పక ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుకనే పౌలు గారు దేవుని సన్నిధిలో భయపడుతున్నాడు దేవుడు నాకు అప్పగించిన తలాంతులను నమ్మకముగా నేను పరిచర్య చేస్తున్నాను మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తిగా లేను కనుక మీ జ్ఞానం మనుషుల మీద ఆధారపడక దేవుని శక్తిని ఆధారము చేర్చుకుని ఉండవలనని నేను ప్రకటించినను సువార్త తెలియచేసినను మీకు జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పనే చెప్పటలేదు దేవునికి స్తోత్రము అలా తీయని మాటలు మీకు అనవసరం కనుక మిమ్మల్ని పట్టుకుని నడిపించే మాటలు నేను చెప్పదలుచుకోలేదు కనుక కఠినమైనగా ఉన్నా అది మీ ఆత్మను రక్షించే ఆ యొక్క జీవపు మాటలే తెలియపరుస్తున్నాను అని పౌలు గారు ఖచ్చితంగా తెలియపరుస్తున్నాడు అలాగనే
Urundu samayalu aru adhyayamalo Davidu devuni mandasanni ela tisukuvelathunadu chudandi devuni mandasamu Davidu rendu samayalu aru adhyay madatochinadu chudandi. Tarvata Davidu Israelilo. Tarvata Davidu. Israelilo. Muppadimandi shurulana samakurchukuni. Chadunama. Bailuderi. Bailuderi. Kerubulamadhyay nevasinchu. Sainyabalakadipatiyagu Yehova. Anutananamamunu pettabadina. Devuni mandasamunu achitanundi tisukuni vachutakai. Tanayathanunna varandarito kuda. Baila Yehodalanundi prayanamai vaino. Varu devuni mandasamunu. Rottabandi meeda ekkinchi. Gibialonunna Abinadabu yokka intilonundi tisukuni raga. Abinadagu kumarulagu Ujjayino Ayoyuno akrottabandini toliri. Devuni mandasamugala abandini Gibialoni Abinadabu intinundi tisukuni raga. Ahio dani mundara nadichenu. Davidunu Israeli landarunu. Saralavrukshapukarato cheyabadina. Nana vidamulaina sitaralanu. Swaramandalamulanu. Tamburalanu. Brudangamulanu. Pettathalamulanu vaiinchuchu. Yehova sanidini naatyamadu chundiri. Varu nakonu kallamudakariki vachinappudu. Etlaku kaalu jari nanduna. Ujja chayi chaapi. Ujja chayi saapi. Devuni mandasamunu pattukunaga. Devuni mandasamunu pattukunaga. Yehova kopamu. Yehova kopamu. Ujja meeda ragulukunenu. Ujja meeda ragulukunaga. Atadu chesina tapunu vatti. Atanu chesina tapunu vatti. Devudu akshanamande. Devudu akshanamande. Atani mottaga. Ujjano. Atani mottaga. Atani mottaga. Atadu akkadane devuni mandasamunu pattukunaga. Ippudu Davidu em chesadu tapu chesadu chappandi. Devuni mandasamu ekkadundi chappandi. Akkada vaka terala saantuna unna devuni mandasanni tananagaraniki tisukuravataniki kottabandi tayar chesadu. Kottabandi tayar chesi alagi sangeetamu vaidyalu alagi devuni mahima parustaniki andaru paatalu paadevaru aaradhana chesevaru alagi devuni mahima parustu em chestunnaru chappandi kottabandi meeda ekkinchi devunu mandasanni tisukuni vastunnaru. Devuniki stotramu. Alle devuni mandasamu vaaru chesina tappendi aaradhana chestunnaru paatalu paadutunnaru alage devuni mandasanni ghananga tisukuni vastunnaru kani adi devuni mandasamu ala raavutu undaga yeddu kaalu akkada koddiga jarinanduna mandasam koddiga variginanduna Ujjayi chestadu chappandi mandasanni pattukunnadu idi tappa devudu antunnadu devuni neemam prakaramuga cheyaledu aa seva ela chesadu chappandi devuni mandasamu bhujala meeda vayi velichindi edla bandi meeda varu tisukuni vastunnaru. Devuniki stotramu. Alle kanaka devuni bhujala meeda moya velichina seva alage paatalu unnai alage danilo aanandam unnadi andaru kuda kalisi naatyam chestunnaru devudu kavalisina aaradhana jarugutune undi kani devuni kramamu akkada leni ledu. Devuniki stotramu. Alle devudu anukunna reetiga seva jaragadaledu akkada Jerubbaalu em chesadu chappandi devuni kramamu sappuna akkada em chesadu chappandi gundu pattukuni prati okkati kuda devuni maata sappuna devalayam akkada kadutu unnadanta kanuka devuni dootu vachi aa yokka Jerubbaalunu balaparichindi. Jerubbaalu nenu neevu chesina panini santoshistunna nenu neeku thoduga unna kanuka veeru evaru lekunna poyina sare nenu neeku thoduga unna ani cheppi Jerubbaaluku devuni doote thoduga undi ikkada devuni yokka sannidhilo aaradhanato aanandamato ee yokka mandasanni tisukuvelutunna prajallo shadanuga devuni ugratam raavata kaaranam entandi akkada devuni kramamu ledu. Devuniki stotramu. Alle devuni kramamu lekunna manushula yokka paddhatito manushula yokka aalochanato devuni seva cheyali anukunnaru appudu kaani akkada emaindi cheppandi devuni kopamu ragulukundi. Devuniki stotramu. Alle devuni kopamu ela mundukochindandi devuni kramamulo nadichinappudu devuni chittanni jariginchinappudu
జెట్టి అయిన వాడు పోరాడినప్పుడు మీరు నియమము లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మరణమే. అలాగనే మరి దేవుని యొక్క మందసాన్ని తీసుకురావటం భుజాల మీద మోసుకుని దాన్ని దేవుని క్రమము చొప్పున ధర్మశాస్త్రములో ఏ రీతిగా తెలియపరిచారో ఆ రీతిగా దావీదు తీసుకురావాల్సింది పోయి ఫిలిస్తీయుల క్రమాన్ని అక్కడ అనుసరించాడు. దేవునికి స్తోత్రము. అలా ఫిలిస్తీయులు కూడా దేవుని మందసాన్ని బండి మీద కట్టి వారు తీసుకువచ్చారు. అదే క్రమాన్ని దావీదు కూడా దేవుని ఆరాధన చేస్తూ తీసుకొచ్చాడు. అక్కడ మరణము వచ్చింది. దేవునికి స్తోత్రము. అలా కనుకని యూదా పత్రికలో 1:19 దేవుడు అక్కడ ఏమంటున్నాడు చూడండి. అట్టివారు ప్రకృతి సంబంధులను ప్రకృతి సంబంధులై ఆత్మ లేని వారై ఉండి వేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా మీరు విశ్వసించు ఈ ప్రకృతి సంబంధులు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని క్రమాన్ని మార్చివేస్తున్నారు. కనుకని ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మలను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయండి. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు మీరు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లుగా మీరు కాచుకొని ఉండండి. కనుక ప్రకృతి సంబంధులుగా చేశారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రకృతి సంబంధులకు అర్థం కాదు. యేసు ప్రభు వారు ఆనాడు మందసం ఆయన ఇశ్రాయేలీయులు మోసినప్పుడు ఆయన పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వారికి ముందుగా నడిచాడు. అలాగే ఆయన నడిచినప్పుడు సముద్రాలు 2 పాయలుగా చీరిపోయినాయి. అలాగే వారు నడిచినప్పుడు అనేక యుద్ధాలు వారు జయించారు. మందసము దేవుని క్రమము చొప్పున వారు తీసుకుని మోసుకుని వెళ్ళినప్పుడు ఆ మందసము దేవుని యొక్క మందిరము వారి మధ్యన ఉన్నప్పుడు వారు అనేక విజయాలు సాధించారు. కానీ ఇప్పుడేమైంది చెప్పండి? దేవుని మందసాన్ని క్రమము లేకుండా దేవుని సన్నిధిలో ఆరాధనలో క్రమము లేకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా అది ఉపయోగము ఉండదు. కనుక దేవుడు అంటున్నాడు అది సిలువ తప్ప మీకు ఉపయోగం ఉండనే ఉండదు. కనుక దేవుడు మనకెంతగానో ఆయన మనలను ప్రేమించి ఆయన క్రమంలో నడవాలని ఆయనను ఆరాధించే బిడ్డలుగా ఉండాలని ఆయనను అనుసరించే ప్రజలుగా ఉండాలని మనలను మనము అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుని దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మనం నిలబడేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక సంఖ్యాకాండములు 9:17 ఆ మేఘము గుడారం మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలబడినో అక్కడనే ఇశ్రాయేలీయులు గుడారములను వేసుకుని యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారాలు వేసుకునేవారంట. ఇశ్రాయేలీయులు దేవుని నోటి మాటతో నడిచారు. ఇశ్రాయేలీయులు దేవుని మందసమ్మ ఎక్కడుంటే అక్కడ మేఘం ఉండేది. కనుక అక్కడ ఎన్ని సంవత్సరాలు ఒకవేళ 2 నెలలు ఉండొచ్చు 3 నెలలు ఉండొచ్చు సంవత్సరము కూడా ఆ గుడారము మీద మేఘం ఉంటే అక్కడే ఉండేవారు. వారు ముందుకు వెళ్ళేవారు మాత్రము కాదు. కనుక అలాంటి క్రమాన్ని విడిచిపెట్టి మనుషుల సాంప్రదాయాలతో మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు అది జీవము కలగదు. ఏముంది చెప్పినది? మరణము కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టాడు. కనుక ఆ ప్రాణము పెట్టిన విలువ ఎరిగిన వారిగా ఉండి మనము దేవుని ఆరాధించే విధానంలో మనుషులను సంతోషపెట్టేవారిగా కాకుండా మన దేవునికి సేవ చేసి దాసులుగా మనము ఉండాలి. ఆయనను సంతోషపరిచేవారిగా ఉండాలి. ఈ లోకంలో అనేకులు దేవుని సంతోషపరిచేవారిగా ఉండలేదు.
పిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి 3:18 లో ఈ రోజు యేసు నామమున ఏం చేస్తున్నారు చూడండి అనేకులు అనేకులు క్రీస్తు సిలువకు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వారు శత్రువులుగా నడుచుకొనుచున్నారు నడుచుకొనుచున్నారు వీరిని గురించి వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడుచు చెప్పు ఏడుస్తూ మరలా చెప్పుచున్నాను వారి కడుపే వారి అంతము దేవుడే ఉన్నాడు వారి కడుపే వారి దేవుడు వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు వారు అతిశయపడుతున్నారు క్రీస్తు సిలువునకు ఆయన బిడ్డలు ఏం చేస్తున్నారు చెప్పండి శత్రువులుగా నడుచుకుంటున్నారు దేవుని క్రమాన్ని విడిచిపెట్టి దేవుని క్రమములలో నడవకుండా వారు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా దేవునిగా వారు మహిమ పరచలేక పోతున్నారు దేవునికి స్తోత్రము అలలే అట్టి వారి వల్ల దేవుడు ఎంతో బాధపడుతున్నాడు కనుక మరి ఈ రోజు పిలాతు దేవుడు సృష్టికర్తని తెలిసి ఏ ఒక్క దోషము లేదని తెలిసి ఆయన మీద వీళ్ళందరూ అసూయతో వేషముతో ఈయన నాకు అప్పగించారే కానీ ఈయన నేరస్తుడు కాదు అని తెలుసుకున్న ఆయన మాత్రం ఆయన ఎందుకని విడుదల చేయలేదంటే మనుషులకు ఆయన భయపడ్డాడు దేవునికి స్తోత్రము అలా కనుక మనుషులకు భయపడితే దేవుని సన్నిధిలో దేవుని పనులు మనము చేయలేము దేవుని కార్యాలు చేయలేము రక్షణ పొందలేము సమాజంలో యేసు ప్రభు మనకు అప్పగించిన బాధ్యతలు మనము చేయనే చేయలేము కనుకనే మీరు మనుషులకు భయపడకండి దేవుని చిత్తమును మీరు జరిగించే వారిగా మనస్సు పూర్వకముగా ఆయనకు మీరు సేవ చేయండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక మరి ఎంతగానో దావీదు దేవుని సన్నిధిలో మరి ఎంతో నాట్యం చేశాడు ప్రార్థన చేశాడు అలాగే అనేక మంది భక్తులు వచ్చారు అందరూ కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే కానీ దేవుని మందసము ఏ రీతిగా దేవాలయములో ఆ దేవుడు దేవుని శక్తిని ఏ రీతిగా మనం నడిపించాలో ఆ గ్రహింపు వారికి కలగలేదు కనుక దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి అక్కడ ఉజ్జి అనేవాడు చనిపోయాడు దేవునికి స్తోత్రము అల్లే అలాగూ కాకుండా మరి జెరుబ్బాయేలు ఇదిగో నేను నీ వద్దకు వచ్చాను నేను నిన్ను నీవు చేసే పనిని నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను నీ చేతిలో ఆ గుండు ఉన్నది కనుక నేను నిన్ను అంగీకరిస్తూ ఉన్నాను ఆ క్రమము నీలో ఉన్నది కనుక ఆ నీతి నీలో ఉన్నది కనుక నీవు నాకు కుమారుడు అని చెప్పి దేవుడు అక్కడ అతన్ని సంతోషంగా చేర్చుకున్నట్టుగా మనము చూస్తున్నాం దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకిచ్చిన ప్రతి పనిని కూడా నమ్మకంగా చేయండి దేవునికి చేసినట్టు చేయండి దేవుడు మీకు ఏది అప్పగిచ్చాడో ఎలా ఉండమన్నాడో ఆ రీతిగా నడుచుకున్నప్పుడే దేవుడు సంతోషిస్తాడు లేదా దేవుని దుఃఖపరిచే వారిగా మనం ఉంటాం దానివల్ల ఎలాంటి ఉపయోగము కలగదు దేవునికి స్తోత్రము అలా దేవుని వాక్యము దీవించునుగాక దేవునికి వందనాలు అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు అంతకుముందు నేను మా అమ్మ వంటి పడ పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు నాకు కూడా అమ్మవారు కనిపించేది ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను వాళ్ళకి సన్నిధికి వచ్చేదాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చిగాకులుగా ఉంటున్నాయి సాక్ష్యం విన్నాను విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతున్నాయి ఏసయ్యా మరి నేను కూడా పూజలు అవి మానేస్తానయ్యా నా భర్తను మార్చయ్యా నా భర్త వాళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు మామూలుగా వచ్చేదని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను ప్రార్థన చేపించుకుంటాను అంతా బాగానే ఉంది అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాది వారు అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాది వారం కదా అన్నారు కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది
బస్ కి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు. అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నమ్మ ఒంటి మీదకు వచ్చింది. వచ్చింది తర్వాత గొడవ అయింది, నువ్వు దీనికోసమేనా వస్తున్నావు, నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకు రావడం అది ఇది అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావు అంట. మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను. అయితే మా పిల్లని పంపించావు, నువ్వు వెళ్ళిపో, మీ వాళ్ళని పిలుచుకుంటారా అన్నారు. అన్నాక నేను వదలను, రేవతి లేనిదే ఉండను అన్నాడు. అలాగే ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు మేము రావంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు, నన్ను బెదిరించాడేమో అన్నట్టు అనుకున్నాం. తర్వాత అన్నాక సరేలే దేవుడు కావాలని పట్టీలు తీసేసాను, సన్నిధిలో కూర్చునే తీసేసాను. మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళే తీయొచ్చులంటే కాదు నేను సన్నిధిలో తీసేస్తాను అన్నదాన్ని కూడా. అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే, నేను ఎందుకు పట్టీలు తీసేసానని దేవుడికి మాటిచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోల్ పోసుకున్నాడు అని వచ్చింది. అమ్మో ఏసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా, నీకు మాటిచ్చి వచ్చాను, పట్టీలు కూడా పెట్టుకున్నాను, నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి ఎట్లా మడతలా ఉన్నాడు. అందరూ తిట్టారు నీ వల్లేనని. దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించాయా, నువ్వు ఎంత పాపినైనా క్షమించావు అన్నావయ్యా, నన్ను కూడా క్షమించాయా, నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట. అదే కానసి నాకు రాకుండా చూడయ్యా, నా మీద నిందపడకుండా చూడయ్యా, నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను. అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడమ్మా అని అన్నారు. ఎప్పుడు మావలే అన్నారు. తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయి ఇంకా బతకడమ్మని సంతకం పెట్టించుకున్నారు. డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను, ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు. దేవుడా నిన్ను క్షమించాయా, నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా, నా తప్పును క్షమించాయా, అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో, నిన్ను మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను. మా అత్తయ్య మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది, మరి చేపించే ఉంటుంది అమ్మగారు. తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు, బేర్జాలు వాసిపోయినాయి, సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు. భీమవారి నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన, ఆయన కూడా వచ్చాడు చూసి, అమ్మ ఇంకా లేదమ్మా, బావ మనకు లేడు, ఇంకా లేనట్టే, అంత ఇది అయిపోయింది, చెయ్యి కూడా బాగా ఎడం చెయ్యి, అంత చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు, అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది, ఇంకా వల్ల కాదమ్మా, బతికినా వేస్టే, ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజెక్షన్ చేయించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము, ఈ హాస్పిటల్ కాదు, నువ్వు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడన్నారు. తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు, నేను అయ్యగారు కూడా చెప్పలేదు, అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారు మా కోసం కూడా ఎలు వస్తారా అనిపించింది. నిజంగా వాళ్ళు చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది. వేసాక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లికేల్ తీసుకుని వచ్చారు, మా కోసం వచ్చారు అమ్మ అన్న మనసులో అనుకున్నాను. తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు, అక్కడ పక్కన పడుకుని ఉంటే అమ్మగారు చూసి ఏంటమ్మా ఈ బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మా అనుకున్నాను. తర్వాత దేవుడా నువ్వే పంపించావయ్యా, చావు చచ్చిపోతాడు అన్నవాడిని బతికించావండి దేవుడి వల్లేనయ్యా, నువ్వే పంపించావు అయ్యగారు అని చెప్పి నేను ఎంతో వేదన పడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా అంది, పిల్ల బొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారేంటి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు, బొట్టు తీసే రేవతి అంటున్నారు. ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేయమంటున్నారు, మీరు కూడా మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేయమంటున్నారు ఏంటమ్మా అంటే, కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను. తర్వాత మళ్ళీ 2వ రోజు మర్చిపోయి ఆ నిదట్లోనే తీసేసాను. తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకర పోయింది, నా చెయ్యి ఇదేంటి వంకర పోతుందని తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు, అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా. అందరు అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే, అందం ఎందుకు, నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నాను. నిజంగా నే మా ఆయన నిరీక్షణ బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళాడప్పుడు కూడా నర్సులు వాళ్ళందరూ కూడా నీ తాడు కట్టుదమ్మా అన్నారు. కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నా భర్త బతికాడు, నా దేవుడు గొప్పవాడు అన్నాను. నిజంగా
అయ్యగారు వచ్చి చేయిపోతే అయింది మాత్రం నా భర్త చనిపోయేవాడే. నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు. మా ఆయన నిరుషను ఎందుకంటే డాక్టర్ ఎంతో అయ్యగారు కూడా అంతే. మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి, మరి మన భర్త బతకడం ఏంటి. ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు. ఎంతో ఇది మరి నా భర్త అప్పుడు చాంబతికలో ఉన్నప్పుడు నేను ఏసయ్యా నువ్వే కావాలి, నీ బాబునేసం తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము. మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాటించాము. మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము. మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు, నా ప్రార్థన సరిపోవట్లేదు. మీ అందరూ ప్రార్థన చేయాలి. మరి నేను కూడా బాప్తిసం పొందాలనుకుంటున్నాను, దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట. రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాలు మట్టి రేషన్ కార్డు రావట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తుంది వస్తుంది అంటున్నారు. అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నావు కదా అయ్యా, చిన్న విషయమని పెద్ద విషయమే నాకు అన్నీ చేస్తున్నావు, మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అయ్యా. నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను, వెళ్ళక కూడా రాలేదు, వస్తుంది అంటున్నారు వచ్చింది అంటున్నారు రావట్లేదు. తర్వాత మళ్ళీ అందరూ అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను, ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్తిసం పొందమన్నారు, పొందలేదు. నేను దర్శన భాగం పెట్టుకోవట్లేదు, సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు. నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను, నా భర్తను తిడతాం తప్పే, అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసినా అయ్యగారికి అన్నీ తెలుసు. నాకు అందుకే భయం వేస్తే అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను. రెండో ఆదివారం నాడు అయ్యా అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి అని నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన అయిపోయాక, అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదు, నాకు రేషన్ కార్డు వచ్చేటట్టు దయచేయండి అయ్యా, మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా, నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను. ఆదివారం నాడు ప్రార్థన చేసుకుని ఎన్నెలు లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను. మంగళవారం నాడు మళ్ళీ ఎలుముద్రలు ఏమన్నారు, బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది. 9 సంవత్సరాలు మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది. ఇదంతా దేవుడి కృపే, నా గొప్ప సాక్ష్యం దేవుడి దీవి.